అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఉప్పు. రోజు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు అవసరమా లేదా? మా దగ్గరకు వచ్చేటువంటి చాలామంది పేషెంట్లు కూడా అడుగుతుంటారు, సార్ ఉప్పు తీసుకోవాలా వద్దా, ఉప్పు మానేస్తే మంచిదంట కదా, ఉప్పు వైట్ పాయిజన్ దాని పేరు పెట్టారు. సో సోడియం క్లోరైడ్ పోయి వైట్ పాయిజన్ అయిపోయింది అది, ఓకే వాడాలా వద్దా అని అడుగుతుంటారు. అసలు ఉప్పు అంటే సోడియం క్లోరైడ్, ఏమవుతుంది ఉప్పు తీసుకుంటే మీకు బీపీ పెరిగిపోతుంది, బాడీలో అంతా ఫ్లూయిడ్ లెవెల్స్ అంతా అక్యుములేట్ అయిపోతాయి, దానివల్ల మీరు వెయిట్ పెరుగుతారు, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, హార్ట్ అటాక్లు వస్తాయంట కదా సార్, అందుకే అది మానేసి అసలు ఏమీ లేకుండా తీసుకుంటే మంచిదట కదా అని మమ్మల్ని అడుగుతుంటారు. ఒక్కటండి, ఉప్పు అనేది ఈరోజు మనం కొత్తగా కనిపెట్టలేదు. ఉప్పు మన భారతీయ జీవన విధానంలో ఒక భాగం అంతే. అది ఉప్పు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. చిన్నప్పుడు అమ్మమ్మల తాతయ్యలు వెళ్ళి ఉప్పుతో దిష్టి కూడా తీస్తారు, అంటే మన బాడీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని కూడా అది తీసేస్తుంది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి, పాతకాలంలో ఉన్న మన పెద్దవాళ్ళ లైఫ్ స్టైల్కి డిఫరెన్స్ మనకు తెలిసింది. ఎవరిది హెల్దీ లైఫ్ స్టైల్ అని మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా 100% వాళ్ళదే హెల్దీ లైఫ్ స్టైల్. కష్టపడేవాళ్ళు, బాగా తినేవాళ్ళు. మనం కష్టపడట్లేదు, అలాగే బాగుండటం లేదు కూడా. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళది అని మనం ఒప్పుకున్నప్పుడు, మరి వాళ్ళ జీవన విధానంలో ఆ రోజుల్లో వాళ్ళు ఉప్పు తీసుకున్నారా లేదా? విపరీతంగా ఉప్పు వాడేవాళ్ళు. ఊరగాయలు, పచ్చళ్ళు, తొక్కుళ్ళు, విపరీతమైన ఉప్పు ఉంటుంది దాంట్లో. మనం పెట్టుకునే ఊరగాయలు ఉప్పు ఉండడం వల్లే అది నిల్వ ఉంటుంది, ఉప్పు లేకపోతే అది పోతుంది, కొన్ని గంటల్లోనే చెడిపోతుంది. మామిడికాయ తొక్కు పెట్టారంటే దాంట్లో విపరీతమైన ఉప్పు వేస్తారు, అది స్టోర్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది, ఆ పచ్చడి చెడిపోకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంది. మరి అటువంటిప్పుడు మనం ఉప్పు మానేస్తే, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పు తక్కువైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ ఉండదండి, ఉప్పు లేకపోతే తినబుద్ధే లేదు. మనం తినే ఆహారం ఎలా ఉండాలంటే మల్టీ కలర్, ఒక సైకోసోమాటిక్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. మనం తినేటువంటి ఫుడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి బాగుండాలి, మల్టిపుల్ కలర్స్లో ఉండాలి, ఒకే కలర్లో ఉండకూడదు, దాని కన్సిస్టెన్సీ కూడా చూడగానే నోరూరేటట్టు ఉండాలి, మనకు ఇష్టమైంది ఉండాలి. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాలు నువ్వు ఎంత డెకరేషన్ చేసినా అది మనకి ఇష్టమైంది ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం, ఇంతవరకు మనకు తినాలని అనిపించే లక్షణాలు ఇవి. తిన్న తర్వాత రెండో ముద్ద పెట్టుకోవాలా లేదా అనేది అది టేస్టీగా ఉండాలి. మరి టేస్ట్లో ఉప్పు లేకపోతే ఏం టేస్ట్ ఉంటుంది? నిమ్మకాయ పిండుకోండి, దాంట్లో నిమ్మకాయ టేస్ట్ వేరు, ఉప్పు టేస్ట్ వేరే అండి, రెండింటిని ఎలా మిక్స్ చేయగలం? రకరకాల వర్షన్స్ వస్తున్నాయి మనం తీసుకున్నటువంటి ఫుడ్లోనే, అంటే ఈ కూరగాయల్లో ఉప్పు ఉంటుంది అది సరిపోతుంది, మళ్ళీ ఉప్పు మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రకరకాల వర్షన్స్ వస్తున్నాయి. సోడియం క్లోరైడ్, దానికి మన బాడీలో అవసరమైంది, మన బాడీలో ఉండేటువంటి కండరాలు కంట్రాక్ట్ కావాలి అంటే, సంకోచ వ్యాకోచాలు జరగాలంటే సోడియం ఉండాలి. నర్వ్స్, మన నర్వ్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ కావాలంటే అక్కడ సోడియం క్లోరైడ్ ఉండాలి, లేకపోతే మీరు ఆలోచించింది చేయలేపాలి అని బ్రెయిన్ మీకు ఇచ్చేది సోడియం క్లోరైడ్, లేకపోతే చేయలేవదు, దీనికి దానికి కనెక్షన్ రాదు, ఇన్ఫర్మేషన్ అక్కడికి పాస్ కాదు, మజిల్ కంట్రాక్షన్స్ అవుతాయి. మజిలు, ఒక మజిలు సంకోచ వ్యాకోచాలకి మనకు సోడియం క్లోరైడ్ కావాల్సి వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తే, హార్ట్, ముఖ్యంగా హార్ట్,
మీ హార్ట్లో ఉండేటువంటి కండరాలు ఏమాత్రం మూమెంట్ రావాలన్నా దానికి సోడియం క్లోరైడ్ కావాలి, ఉప్పు కావాలి. మీ బ్రెయిన్, మీరు ఆలోచించేటప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి పొరలు కదులుతాయి, దానికి ప్రాపర్గా ఉప్పు ఉండాలి. మీరు చేసేటువంటి ప్రతి యాక్టివిటీ, చేతులు కావచ్చు, కాళ్ళు, పొట్ట, మొత్తం మన బాడీలో ఉన్నటువంటి ప్రతి కండరం కదలాలంటే దానికి సాల్ట్ ఉండాలి. నర్వ్స్ పనిచేయవు మీ బాడీలో, అలాగే కండరాలు పనిచేయవు అనుకోండి, అప్పుడు మీరు టేబుల్ మీద పెట్టిన ఉప్పులాగే మిగిలిపోతారు. కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని తీసుకుంటేనే మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది. ఖచ్చితంగా తీసుకోవాలి, కావాలి. ఎందుకంటే మనది టెంపరేట్ కంట్రీ, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ నుంచి స్వెట్టింగ్ ఉంటుంది. స్వెట్టింగ్లో కూడా రెండు రకాలు, విజిబుల్ స్వెట్టింగ్, ఇన్విజిబుల్ స్వెట్టింగ్. విజిబుల్ స్వెట్టింగ్ అంటే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు లేదా గాలి ఆడినప్పుడు మీకు వచ్చేటువంటి స్వెట్టింగ్. అది ఇన్విజిబుల్ స్వెట్టింగ్, మీకు కనిపించకుండానే బాడీలో నుంచి పోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది. ఏసీలో కూర్చున్న వాళ్ళకి జరిగేది ఇది. ఇన్విజిబుల్ స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ డ్రై అయిపోతారు, అక్కడ ఎక్కువ దాహం వేస్తుంది. సో ఆ ఇన్విజిబుల్ స్వెట్టింగ్, ఎక్కడైతే మీకు వాటర్ పోతుందో, వాటర్ కంటెంట్ పోతుందో, దాంట్లో పోయేది సాల్ట్, బయటకు పోయేది సాల్ట్. చెమట ఉప్పుగా ఉంటుంది, దాంట్లో నుంచి సాల్ట్ పోతుంది. మన టెంపరేట్ కంట్రీలో టెంపరేచర్ ఎక్కువ వల్ల ఇన్ని రకాల స్వెట్టింగ్ ఉన్నప్పుడు దాన్ని రెస్ట్రిక్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏదో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి మనం మాట్లాడడం కాదు. మన భౌగోళిక పరిస్థితులను బట్టి మనం వాడాలి. మన చుట్టూ మూడు వైపులా సముద్రం ఉంది, ఒకవైపు హిమాలయాలు ఉన్నాయి. మనం ఉప్పు మానేద్దామని డిసైడ్ చేసుకుంటే సముద్ర మట్టాల దగ్గర బతికే వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు తాగేటువంటి నీళ్ళలోనే ఉప్పు ఉంటుంది. వాళ్ళందరికీ బీపీలు వచ్చాయా? అలా అంటే సముద్ర మట్టాల దగ్గర ఉండేటువంటి 5 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉండే వాళ్ళందరూ హార్ట్ అటాక్లు చచ్చిపోవాలి. ఎవరైనా చచ్చిపోయారా? లేదు కదా. మరి అటువంటిప్పుడు ఉప్పు తీసుకుంటే మనకు బీపీలు పెరుగుతాయి, హార్ట్ అటాక్లు వస్తాయి. వాట్ ఎ రాంగ్ నోషన్. హార్ట్ అటాక్ రావడానికి ఉప్పు ఒకటైన కారణం, లేకపోతే హార్ట్ బ్లాక్లు ఒకటైన కారణం, లేకపోతే హార్ట్ లోపల డిసీజ్ అయిన కారణం. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ డేటా తీస్తే 92% పీపుల్ చనిపోయింది మానసిక ప్రాబ్లం వల్ల. మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, మానసికంగా వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురి కావడం వల్ల చనిపోయారు. కానీ ఉప్పు తీసుకోవడం వల్ల కాదు. ఉప్పు తీసుకోవడం వల్లే పలానా వాడు చనిపోయాడు అని చెప్పి ఇంతవరకు సైన్స్ ఫీల్డ్లో ప్రూవ్ కాలేదు. అటువంటప్పుడు మన లైఫ్ ఆల్రెడీ సూపర్ మార్కెట్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు తిని డ్రై అయిపోతుందండి. ఇంట్లో చేసుకునే కొద్ది దాంట్లో కూడా ఉప్పు లేకుండా చేసుకుని ఇంకా ట్రై చేసుకుందామా? ఏమి జరగదు. ఉప్పు లేకపోతే ఇంట్లో ఉప్పు చేయకపోతే 4 రోజులు చూసి 5 రోజులు బయట నుంచి తెచ్చుకొని తింటారు. అంతే జరిగేది. ఇంట్లో వాళ్ళు మీరు మానేయండి అని చెప్తారు. ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్, వాళ్ళు ఉప్పు తగ్గించడం వల్ల హార్ట్లో మర్మర్స్ వస్తున్నాయి, అర్థిమియాస్ అంటారు, డిఫరెంట్ మూమెంట్స్, హార్ట్ బీట్ మారుతుంది. సమ్మర్లో అయితే అసలు చెప్పక్కర్లేదు. బ్రెయిన్ ఆలోచించే కెపాసిటీ కోల్పోతుంది, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, ప్లస్ మీ నర్వ్స్ ఫంక్షన్ తగ్గుతుంది. డెలిరియం అంటారు, కళ్ళు తిరగడం, లేకపోతే మూర్ఛ లాంటి పరిస్థితి వస్తుంది, కన్వల్షన్స్ వస్తాయి, కంట్రాక్షన్స్ అవుతాయి, సింకోప్ అంటారు, సడన్ డెత్ అవుతుంది. ఇటువంటి కండిషన్ ఉంటుంది. ఎందుకలా మనం అంటే ఈ సాల్ట్ మీద ఎందుకు పడాలి? సాల్ట్ తీసుకోవడం వల్ల ఇది అవుతుందని రూల్ ఏం లేదు. ఎక్కడ ప్రూవ్? అదే చెప్తున్నాను, ఎక్కడ ప్రూవ్ కాలేదు. కానప్పుడు మనం ప్రాపర్గా తీసుకుందాం, హెల్దీ ఫుడ్ తిందాం, టేస్టీ ఫుడ్ తిందాం, లైఫ్ని ఎంకరేజింగ్గా ఉంచుకుందాం. డ్రై చేసుకోవద్దు. ఎంతకాలం అంటారండి? 1 మంత్, 2 మంత్స్, అంతే. ఒక రేంజ్, ఒక స్టేజ్ వరకే మనం చేయగలం. అలాగే ఉండడం చాలా కష్టం. మన లైఫ్ స్టైల్ ఇప్పుడు సపోజ్ ఉప్పు తీసుకోవడం అలవాటు అవుతుంది. మరి నేను ఇందాకే చెప్పాను, కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఉప్పు తక్కువ ఉంటుంది, సముద్ర మట్టాల దగ్గరనే ఉప్పు ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళెవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదు అంటే రావాలి కదా, ఇదే లెక్క ప్రకారం రావాలి కదా. మరి ఎందుకు జరగట్లేదు? అడాప్టబిలిటీ. మన బాడీ ఒక సర్టన్ కండిషన్కి అదే రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయితే దానికి అలవాటు పడిపోతుంది. ఈరోజు కొత్తగా మనం నేర్పించక్కర్లేదు బాడీకి హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలో.
మనం సాల్ట్ ఎక్కువగా తినడం అనేది చిన్నప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి బాడీ అలాగే ఉంటుంది దానికి అలవాటు పడింది రోజుకి 15 grams ఒక స్పూన్ యాక్చువల్గా సజెస్ట్ చేసింది చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో రోజుకు 2-3 spoons ఉప్పు తినడం అనేది ఒక అలవాటు ఉందనుకోండి అది కంటిన్యూ అవుతుంది బాడీ దానికి అలా ఓకే నాకు రోజు ఇంత వస్తుంది కాబట్టి దీని ప్రకారం నేను చేయాలి ఎక్స్ట్రా వచ్చింది దీన్ని ఎలా బయటకు పంపించాలి తగ్గకుండా ఎలా చూసుకోవాలి మన మజిల్ కండిషన్ నర్వస్ కండిషన్ అలాగే బ్లడ్ వెజల్స్లో కూడా మీకు ముఖ్యంగా వీన్స్ కింద నుంచి పైకి రావాలంటే దాంట్లో కూడా కంట్రాక్షన్స్ ఉండాలి ఎవరికైతే సాల్ట్ తగ్గుతుందో వాళ్ళకి వ్యారికోజ్ వీన్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో మొత్తం కాళ్ళలో ఉబ్బులు వచ్చేస్తున్నాయి సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ని బాడీ మెయింటైన్ చేసుకుంటుంది ఓకే మీరు ఎక్కువ తీసుకున్నారో బాడీకి అవసరమైంది ఎంత ఉంచుకుంటుంది మిగతా అది బయటకు పంపించే ప్రాసెస్ దాంట్లో ఉంటుంది బాడీకి ఈరోజు కొత్తగా బాడీకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంతకాలం మనం తిన్నామా బాగున్నామా మెయింటైన్ ఇట్ కొత్తగా ఆడి చెప్పాడు ఈడు చెప్పాడని నమ్మొద్దు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని ఏమీ తెలియకపోతే అదొక అదృష్టం అంట ఏది పెడితే అది మాట్లాడతారు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్ పెరిగింది అట్ ద సేమ్ టైం రాంగ్ డైరెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఒక ప్రొఫెషనల్ చదువుకున్నవాడు డాక్టర్ ఎవరైనా చెప్తే వాడి విషయాలు నమ్మండి ఎవరో వచ్చి చెప్పంగానే మనిషి బాగున్నాడు చక్కగా ఉన్నాడు రోజు వీడియోలు వస్తున్నాయి టైంపాస్ అవుతుందని చెప్పి వాళ్ళే నమ్మొద్దు ఇప్పుడు ఈరోజు ఒకరు చెప్పారని చెప్పి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు హెల్దీగా ఉన్నారా లేరా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారా లేదా లేకపోతే అవి చేంజ్ చేసుకోండి నేను ఇలాగే ఉంటాను నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది ఏదో అది తగ్గిస్తాను ఇది తగ్గిస్తానంటే దానివల్ల నష్టపోయేది మీరే జీవన మాధుర్యం అంటాం మేము జీవితంలో ఆ టేస్ట్ కోల్పోతారు మీరు అంతే అందుకోసమే ఇవి తగ్గించొద్దు అవి తగ్గించొద్దు మేము ఎవరూ చెప్పాం సంజీవిని నేచర్ క్యూర్లో నేను సజెస్ట్ చేసేది కేవలం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ ఉప్పు ఎక్కువ తింటున్నారా తినండి వర్కౌట్ ఎక్కువ చేయండి దాన్ని ఎందుకు తగ్గిస్తారు మధ్యలో వర్కౌట్ చేయడానికి బద్ధకం ఉండేవాళ్ళు అది చేస్తారా పని ఓకే అది ఎక్కువ తీసుకున్నారా మన బాడీలో సాల్ట్ ఎక్కువ అయితే ఏమవుతుంది ఎక్కువ దాహం అవుతుంది నీళ్ళు ఎక్కువ తీసుకోండి దాన్ని మానేస్తానంటే ఎలా దాన్ని తగ్గించేసి దీన్ని నేను మెయింటైన్ చేస్తానంటే కుదరదు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే చూసుకోవాలి మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవద్దు అందుకోసమే ఈ భయం ఉంది కాబట్టి జనాలు మళ్ళీ రాక్ సాల్ట్ అని లేకపోతే హిమాలయన్ సాల్ట్ అని ఇంకొద్ది రోజులు పోతే చైనా సాల్ట్ అమెరికా సాల్ట్ కూడా వచ్చేస్తాయి బిజినెస్ అవుతుంది సో మీరు ఎప్పుడూ కూడా మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేయొద్దు మీ తరతరాలుగా వస్తున్నటువంటి లైఫ్ స్టైల్లో మనకు ఉప్పు ఉంది మనం ఉప్పు వాడదాం హెల్దీగా ఉందాం గుర్తుపెట్టుకోండి హెల్దీగా ఉండాలంటే ప్రాపర్ స్లీప్ ఉండండి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి మనం తీసుకునే ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి అంతే నేను సజెస్ట్ చేసేది ఇది చేస్తే ఎటువంటి ప్రాబ్లము రాదు ఈ మూడు చేయకుండా మనకు ప్రాబ్లం రాగానే ఉప్పు మీద షుగర్ మీద తప్పు పెట్టేసి మనం లైఫ్ లీడ్ చేద్దామంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను సజెస్ట్ చేసేది మేము ఎవరికి అగెనిస్ట్గా చెప్పడం అన్నది కాదు ఇది ఉన్న ఫ్యాక్ట్ మేము ముందు పెడుతున్నాం ఏది రైట్ ఏది రాంగ్ అన్నది డెసిషన్ మీ చేతుల్లో ఈసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం